हाई फ्रेंड्स नेनु मी बुसिगोंड संदीप्नी 40,000 सब्सक्राइब चेरुकुन्न तरुणंलो सब्सक्राइबर्स अंदरिकी प्रत्येक धन्यवादालु कलनु गौरविंचंडि कलाकारुलनु प्रोत्साहिंचंडि प्लीज सब्सक्राइब मै ఛానల్ తోటే నాకు వెళ్ళే ధైర్యం వచ్చారు ఆమె చేత ఆ చేతిలో బట్టి ఆమె మామయ్య పోరు తోటే వెళ్ళేని ధైర్యం కలిగి నాకు ఇక నా కొడుకంటే ప్రేమ నా కొడుకంటే ప్రేమ నా కొడుకును చాలావాలి నా కష్టాలు నా కొడుకుకు చెప్పాలి నా కొడుకు ఏది కానీ దచ్చి నా కొడుకు చేత పుండ బట్టి నన్ను దానం చేయాలి వచ్చి మరి ఆ గుట్ట గుహల్లో నేను ఇక్కడ కాసి పడుకుంటాను తెల్లవారికి ఇక్కడికి వెళ్ళదాను అది ఎప్పుడు వచ్చి రాదు పులి పిల్లలు ఉన్నాయి మరి చిన్న పిల్లలు తల్లి మేతకు వెళ్ళింది మేతకు వెళ్ళినటువంటి తల్లి ఎప్పుడు అడత్తుగా వచ్చినాదో తల్లితో ఏమంటున్నాయి అమ్మా ఈ
నలమానవురాలు ఈ అమ్మాయిని చంపి చంటి పాప ఉన్నది వెంట పిల్లవాడిని కూడా చంపి వారి మాంసాన్ని మేము పెట్టినట్లయితే మేము ఆయిగా భక్షిస్తాము అని ఆ పులి పిల్లలు వెళ్ళి తల్లి ఎప్పుడు అన్నాయో మరి తల్లి పులి ఏమన్నది అలాంటి వారు ఎంతో మంది దూపుతాయి బిడ్డలాలయ్య కదా బాధపడవద్దు అమ్మాయి ఎవరో కాదు గిరికల మహారాజ్ కుమార్తె అమ్మాయి సత్యవంతురాలు ధర్మమే జయమనేది అలాంటి అమ్మాయిని చంపిన పసిబిడ్డ తల్లి పచ్చి బాలింత అమ్మాయిని చంపవద్దు ఆమె ద్రోహం జరుగుతుంది ఆమె పాపం మనం జరుగుతుంది అని చిన్న పిల్లలకు నచ్చ చెప్పి మరి ఆ గుహలో ఆ పులి కూడా పడుకున్నాడు అక్కడ అయ్యో నా కొడుకుని కొంగులు వేసుకొని ఈ పరుపు బండ కింద కూర్చుంటే పులులు పులులు మాట్లాడుకుంటున్నాయి అయ్యో తెల్లవారి పొద్దు పొడిచాది మరి పెద్ద పులులు పడుకునే తావుకొచ్చాడు అయినా పెద్ద పులి నన్ను ఏం చేయలేదు నా దేవుడు నన్ను కాపాడాడని నా కొడుకును కొంగులు వేసుకొని చంద్రవతి ఆ తలుపు కాడి రాగానే తలుపులు తాళాలు వేసిన తలుపులు మరి సంఖ్యలు గంజలు తాళాలు వేసిన తలుపులు వీళ్ళు వచ్చిన తోటే తాళాలు బగల కొట్టి దేవుడు మరి తలుపులు తెరిచా ఏటు తలుపు అంటే విడిపోయినా మరి ఆయన
నీ రాగనే తలుపులు విడిపోయినాయి. నీ పాదముల కారు నేను పడుకుంటాను. నా కంటికి నిద్రలేక వంటికి సుఖమేక వెంట్రుకలు వెంట్రు కట్టి బట్టలు నీకు ఆరగా మార్చిన రూపు ఇక్కడ మారిన పిచ్చి రూపకారవి వస్తున్నారు. ఈ రోజు నా కంటి నిన్న నీకు నీ పాదాల కంటి నిద్రపోతానని ఆ గుడిలో నా కొడుకుని నా పక్కలో వేసుకుని పడుకుని ఉన్నాను. ఎప్పుడు కోరిస్తే మునుగులో కాలి మరి ఆ గుడిలో ఆ తల్లి ఎప్పుడు ఉన్నాడో మరి ఆ చంద్రావతి కథ అలా ఉండగా ఆ గ్రామానికి రాజై ఉన్నటువంటి హేమవతి మహారాజు యమమహేశ్వరు అవి పట్టణాన్ని పరిపాలించిన వారు హేమవతి మహారాజు ఒక సమయమున ప్రధానుల సేవకులు వెంట పెట్టుకుని ప్రధానులారా సేవకులారా ఈ రోజు వేటకు వెళ్ళి వేటకు వెళ్ళి మృగమును సంహరించి వద్దాము రండి అని చెప్పని ప్రధాన సేవకులు తీసుకొని महामुनीश्वरुडु మరి చిత్తంగా భావని తపస్సులో ఉన్నాడు. తపస్సులో ఉండగా ఈ యమంతి మహారాజు అక్కడికి వచ్చి యమయ్యా మౌనీశ్వర మాకు జలము కావాలి ఎక్కడ దొరుకుతాయని అడిగాడు. తపస్సులో ఉన్నవాడు కదా మాట్లాడలేదు మాట్లాడలేదు ఒక్కసారి రెండోసారి మూడోసారి పిలిచాడు. పిలిస్తే తపస్సులు ఉన్నటువంటి మహాముని ఒక్క భాగంలో మాట్లాడలేదు అని వెంటనే యమంతి మహారాజు వచ్చి మౌనీశ్వరుడు మరి తపస్సు బద్ధమైనది ప్రపంచ పాపకర్ముడా కులా ద్రోహుడా ఈ రోజు తపస్సును భగ్నం చేశావు మనీషుడా నువ్వు ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్తావు పోగా పోగా మరి ఆ కోట శంభుని పిల్ల కాడ మరణించినటువంటి ప్రాణమైనటువంటి మన చక్రవర్తి మహారాజు రాజును చూస్తావు నువ్వు రాజు చూడగానే వెనువెంటనే చూడగానే మరి నా శాపం వల్ల అక్కడ నీ ప్రాణం పోతాది నీ ప్రాణం పోతాది మరణించిన చక్రవర్తి ఆ మన చక్రవర్తి లేస్తాడు. నీ వెంట వచ్చిన ప్రధానులు సేవకులందరూ కోతులు కొండంగులయ్యి అడవిలో సంచరిస్తూ వెళ్తారు అని ఆ చెప్పగా మహాభీష్ముడు శాపము నేను వెట్టినాడు. కోట శంభుని గుళ్ళకాడ మరి లక్క గుర్రమును చక్కగా ఊడి లక్క కరిగిపోయి చక్కగా ఊడి మరణించినటువంటి వల చక్రవర్తి మహారాజుని యమమంతి మహారాజు చూసిండు. చూసిన వెంటనే ఆ యమమంతి మహారాజు శిరస్సు కలిగి మరి ఆ రాజు అక్కడిని మరణించాడు. మరి ప్రాణమైనటువంటి వల చక్రవర్తి ఉలిక్కిపడి దిగులు లేచాడు. ప్రాణం లేచింది కదా లేచిన వాడికి కొడుకున్నాడు భార్య ఉన్నది తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడని ఎవరిపైన జ్ఞాపకం రాలేదు. మరి మతులు తప్పి మరి ఎక్కడి నుంచి మరిచిపోయి యమమహేశ్వరాభి పట్టణాన్ని చేరుకున్నాడు. మరి ఆ రాజు స్థానంలో యమమంతి రాజు యమంతి మహారాజు స్థానంలో ఈ వర చక్రవర్తి అక్కడే ఉన్నాడు. ప్రజలందరూ ఇతన్ని నచ్చి మెచ్చి రారాజుగా ఆ పట్టాభిషేకాన్ని వర చక్రవర్తికి అప్పగించారు. అక్కడ
మరి యమవేశ్వర ప్రతిపత్తానికి రాజై రాజ్య పరిపాలన చేస్తూ హాయిగా యమవేశ్వర ప్రతిపత్తంలో ఉన్నాడు. మరి ఇక్కడ ప్రధాన సేవకులందరూ కోతుల కొండంలో అడవిలో సంచరిస్తూ వెళ్ళిపోయారు. మరి చంద్రావతి ఎప్పుడు ఆ గుడికాడ ఉన్నాడు. చూసి అయ్యో నా భక్తురాలు చంద్రావతి కళ్ళ కనక దారి పక్కన జమియ తలాపల డాలు పుట్టేసి వేసుకోండి మొగ దీని తీరిగా మరి ఏడంతస్తుల మేడపడ్డ బంగారు పట్టవచ్చ మీద ప్రవళించి పడుకునేది. ఈ అమ్మాయికి కట్టుకుందామంటే వస్త్రం లేకుండా తింటానికి తిండి లేకుండా మాటలు ఇచ్చే వారు లేక మాట్లాడేవారు లేక కంటిగిడ్డ లేక వంటి సుఖం లేక నంటికి వెంట కట్టి బట్టలు విఘారంగా మాసి రూపురేఖలు వారికి చంద్రావతి వచ్చి ఎన్ని రోజులు నిద్ర కొడుకుంటే కానీ అమ్మాయికి కంటికి నిద్ర లేదు నా పాదముల కాడ పడుకుంటామని భగవంతుడు కళ్ళ చూసి మరి వెర్రగా వెంట కొడుతున్న నా బిడ్డకు ఎంత జరగవద్దని కాలు తోటి సర్పమై ముంటలా పడగ నిప్పు గొడుగు పెట్టాడు. ఈడ నీడ గొడుగు పట్టే వరకు ఆ గొడుగు ఎప్పుడు పెట్టాడో నేను నిద్రపోతుంటే అక్కడికి ఎవరు వస్తున్నారు వారు వచ్చే వరకు అది దేవుడు మాయమై లింగమేసాడు. నా పేరు తమ్మల్దా వెళ్ళి అంటారు. నా భార్య తమ్మల్దా నాగమ్మ గారు. నా కొడుకు లేరు బిడ్డ లేరు. మరి ఆవులే కొత్త మహారాజు చూశాడు. అతను ఏమన్నారు నాయన ఈ నలుగురులో మరి ఎందుకంటే గుడి పూజారి లేదంటే ఎవరైనా బాధపడతారు. నువ్వు గుడి పూజారు అయ్యి ఈ అడవిలో మరి కోనసీమ గుడి నాది ఆ గుడి కాలి పోయి పూజ చేసి రమ్మని చెప్పారు. అసలు నాకు ఉండలేదా నీవు చెప్పు లింగాన్ని అభిషేకం చేస్తానని వచ్చారికి ఏమో తాళాలు వేసిన దానికి మరి విడిపోయాయి. ఇది ఏమి చిత్రము అయినా చూడగానే ఎవరు పడుకున్నట్టున్నారు ఈ గుడిలో పడుకున్నది ఎవరు ఎవరు నిద్రపోయింది ఎవరు ఏంటిది ఏ కదీ ములే కదీ 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 కదీ
ఈ వర్షాలకు దరిసి ఈ గుడిలో కాస్త పడుకుందామని వచ్చారు నాయన. చూడగానే ఆ అమ్మాయి నాయనా ఈ గుడిలోకి వచ్చి నేనున్నాను తండ్రి అని ఎంతో బాధపడుతున్నారు.